హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిజినెస్ ఐడియాస్ ఇన్ తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, నేను చేసే ప్రతి బిజినెస్ వీడియో ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా మీరు చూడాలంటే మొదట నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి. ఫ్రెండ్స్, ఇవాళ చెప్పబోయే బిజినెస్లో మీరు మంత్లీ మినిమం 5 లాక్స్ రూపీస్ నుంచి 50 లాక్స్ రూపీస్ వరకు ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. అది కూడా ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి ఒక పెద్ద బ్రాండెడ్ కంపెనీతో మీరు అసోసియేట్ అయ్యి, అంటే ఫ్రాంచైజీ అనేది తీసుకొని ఎర్నింగ్ అనేది చేసుకోవచ్చు. సో ఆ బిజినెస్ ఏంటి, మనకి కావాల్సిన ఇన్వెస్ట్మెంట్ ఎంత, బిజినెస్ని ఎట్లా స్టార్ట్ చేయాలి, ఫ్రాంచైజీ ఎలా అప్లై చేసుకోవాలి, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో నేను మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఆపర్చునిటీ ఏంటో తెలుసుకుందామా. ఫ్రెండ్స్, ఆ బిజినెస్ కాన్సెప్ట్ అనేది చెప్పబోయే ముందర మొట్టమొదటగా మీరు మన ఛానల్ని ఇప్పుడే విజిట్ చేసి ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని స్కిప్ చేయకుండా మీరు చూస్తేనే టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుందన్నమాట. సో ఫ్రెండ్స్, ఆ బిజినెస్ ఏంటి అంటే బికమ్ ఏ సిలిండర్ ఫ్రాంచైజీ అనమాట, అంటే సూపర్ గ్యాస్ ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనమాట. సో ఈ సూపర్ గ్యాస్ కంపెనీ అనేది మీకు ఫ్రాంచైజీ అనేది ప్రొవైడ్ చేస్తోంది. ఈ ఫ్రాంచైజీ అనేది 2 టైప్స్లో ఉంటుందన్నమాట. ఒకటి డొమెస్టిక్ ఫ్రాంచైజీ అనేది తీసుకోవచ్చు, లేదా కమర్షియల్ ఫ్రాంచైజీ అనేది కూడా తీసుకోవచ్చు అనమాట. అలాగే ఇప్పుడు లేటెస్ట్గా సిలిండర్స్లో ఫైబర్ ట్యాంక్స్ అనేది రావడం జరుగుతుంది అనమాట. ఈ ఫైబర్ ట్యాంక్స్ వల్ల బెనిఫిట్స్ ఏంటి అనే విషయానికి వస్తే, మనకి సిలిండర్లో గ్యాస్ ఎంత క్వాంటిటీ ఉంది అనేది తెలుస్తుంది. అలాగే ఒక చోట నుంచి మరొక చోటకి షిఫ్ట్ చేయాలంటే కూడా చాలా ఈజీ అనమాట. అంతేకాకుండా మనం ఒక ఫ్లోర్ నుంచి మరొక ఫ్లోర్లోకి ఒకవేళ లిఫ్ట్ చేయాల్సి వస్తే చాలా తక్కువ వెయిటే ఉంటుందన్నమాట. అలాగే ప్రమాదాలు కూడా చాలా తక్కువ జరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. సో ఇటువంటి ఫైబర్ ట్యాంక్తో కూడా మీరు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. ఇక మనం ఫ్రాంచైజీ తీసుకోవాలి అని అనుకుంటే ఎలా అనేది ప్రాసెస్ చెప్తాను. మొట్టమొదటగా మీరు ఫ్రాంచైజీ తీసుకోవాలి అని అనుకుంటే ఫస్ట్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాల్సి వస్తుంది. అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలి అనేది మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ అనేది ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేస్తే మీకు డైరెక్ట్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. సో అప్లికేషన్ అనేది ఫిల్ చేసిన తర్వాత కంపెనీ వాళ్ళే మిమ్మల్ని అప్రోచ్ అవుతారనమాట. మొట్టమొదటిగా అప్లికేషన్ని బ్రీఫింగ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ అప్లికేషన్ అనేది బ్రీఫింగ్ అయిన తర్వాత స్వాట్ అనలైసిస్ అంటారనమాట. ఇలా అనలైసిస్ చేసిన తర్వాత ఫైనలైజింగ్ ల్యాండ్ ఫార్ ద గోడౌన్ అండ్ అప్రూవల్ బై ద సేల్స్ హెడ్ అనమాట. అంటే మొత్తం అనలైజ్ అయిన తర్వాత ల్యాండ్కి సంబంధించినటువంటి అప్రూవల్ అనేది సేల్స్ హెడ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ దట్ ఏంటంటే సెక్యూరిటీ డిపాజిట్గా అమౌంట్ అనేది తీసుకుంటారనమాట, అంటే ఫ్రాంచైజీ ఆపర్చునిటీ ప్రొవైడ్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి పిఈఎస్ఓ అప్రూవల్ ఫర్ గోడౌన్ అండ్ కన్స్ట్రక్షన్కి అనమాట. అంటే పిఈఎస్ఓ ద్వారా ఒక అప్రూవల్ లెటర్ అనేది రావాలి. అది ఏంటంటే గోడౌన్ పర్మిషన్, అలాగే గోడౌన్ కన్స్ట్రక్షన్ చేయడానికి అవసరమైనటువంటి లైసెన్స్ అనమాట. సో ఇలాగా పిఈఎస్ఓ లైసెన్స్ వచ్చిన తర్వాత, అలాగే మీ కంపెనీకి సంబంధించినటువంటి పాన్ కార్డ్ నెంబర్, జిఎస్టీ నెంబర్ వచ్చిన తర్వాత మీకు ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది స్టార్ట్ అవుతుంది. ఆఫ్టర్ దట్ ఏంటంటే సూపర్ గ్యాస్కి సంబంధించినటువంటి ఎల్పిజి సప్లై అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. ఈ విధంగా మీరు డొమెస్టిక్ సూపర్ గ్యాస్ ఏజెన్సీని ఫ్రాంచైజీగా తీసుకోవచ్చు అనమాట. ఈ ఫ్రాంచైజీ తీసుకోవడం వల్ల మీకు బెనిఫిట్స్ ఎలా ఉంటాయి అనే విషయానికి వస్తే, గ్లోబల్లో నెంబర్ 1 కంపెనీ అయినటువంటి సూపర్ గ్యాస్ ఏజెన్సీతో మీరు అసోసియేట్ అవ్వడము, అలాగే 1996 నుంచి క్రిస్టల్ రేటింగ్ నెంబర్ 1 కంపెనీగా మీకు సూపర్ గ్యాస్ ఏజెన్సీకి ఉందన్నమాట. అలాగే ప్రోడక్ట్స్ అండ్ సర్వీసెస్ బాగుంటాయి. అంతేకాకుండా బిజినెస్ సపోర్టింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. రీటైల్ టీమ్ అనేది ఉంటుంది. ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ గ్రోత్కి అవసరమైనటువంటి స్కీమ్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అలాగే సెల్లింగ్కి అవసరమైనటువంటి టూల్స్, మార్కెటింగ్, బ్రాండింగ్ అండ్ బిజినెస్కి సంబంధించినటువంటి టోటల్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. వర్క్షాప్స్ అండ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. కస్టమర్స్కి మనం ఎట్లా డెలివరీ చేయాలి, ఎలా మెయింటైనింగ్ చేయాలి ఆఫీస్ మొత్తము అనేది కూడా కంప్లీట్గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఇక ఇన్వెస్ట్మెంట్ విషయానికి వస్తే, సబ్ ఫ్రాంచైజీ మీరు తీసుకోవాలి, సబ్ ఫ్రాంచైజీ అవుట్లెట్ కన్నా తీసుకోవాలి అంటే సుమారుగా 3 లాక్స్ ప్లస్ ఒక 1 లాక్ అనేది అడిషనల్గా అవుతుందన్నమాట. ఇక ఇండివిజువల్ పార్ట్నర్షిప్ మనం తీసుకోవాలి అని అనుకుంటే తీసుకోవచ్చు. అలాగే ఫర్మ్ తరఫున కూడా మనము ఫ్రాంచైజీ ఆపర్చునిటీ అనేది తీసుకోవచ్చు. అలాగే లోకల్లో ఉండే వాళ్ళకైతే ఎక్కువ ప్రాధాన్యత అనేది ఇస్తారు. ఇక మనకి ముఖ్యంగా ఎల్పిజీ గోడౌన్ తీసుకోవాలి అని అనుకుంటే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఉంటాయన్నమాట. లీజ్కి కానీ లేదా ఫ్రాంచైజీకి కానీ తీసుకోవాలంటే
థౌజండ్ కేజెస్ ఎల్పిజి గ్యాస్ కి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ తీసుకోవాలి అంటే మీకు గోడౌన్ సైజ్ వచ్చేసి 4.46 x 3.46 అనేది ఉంటే సరిపోతుంది. ప్లాట్ సైజ్ వచ్చేసి మీకు 146 square feet అనేది అవుతుందన్నమాట. అలాగే డిస్టెన్స్ మీటర్స్ లో వస్తే 3 meters. ఇలాగ మీకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క డీటెయిల్స్ అనేది ఇవ్వడం జరిగింది. అలాగే 2000 kgs కి ఎంత, 3000 kgs కి ఎంత, 4000 kgs కి ఎలిజిబిలిటీ ఏంటి అనేది కంప్లీట్ గా మీకు ఇన్ఫర్మేషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు వెబ్సైట్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఇక ఈ ఫామ్ ని ఫిల్ చేయాలి అంటే మీకు డిస్క్రిప్షన్ లో ఉన్నటువంటి లింక్ ద్వారా మీరు క్లిక్ చేసి అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఆ లింక్ లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ద్వారా మీరు ఫ్రాంచైజీ అనేది అప్లై చేసుకోవచ్చు. ఇందులో సబ్ ఫ్రాంచైజీ అయితే మీకు కేవలం 4 lakhs లో అయిపోతుంది. అలా కాకుండా కంప్లీట్ మెయిన్ ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటే సుమారుగా ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి మీకు 20 to 25 lakhs అనేది అవుతుందన్నమాట. సో ఈ విధంగా సూపర్ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఫ్రాంచైజీ అనేది మీరు తీసుకొని మంత్లీ మంచి ఇన్కమ్ అనేది ఎర్నింగ్ చేయవచ్చు. సో ఇక కంపెనీకి సంబంధించినటువంటి వెబ్సైట్ లింక్ మీకు కావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్ని మీద క్లిక్ చేస్తే మీకు ఫామ్ ఫిల్ చేయడానికి అవసరమైనటువంటి డీటెయిల్స్ మొత్తము ఉంటాయి. సో ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అనేది డ్రాప్ చేయండి. తప్పకుండా మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. యువర్ సెసి జై హింద్ సైనింగ్ ఆఫ్ టుడే.